వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ మోటో వ్లాగర్ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియో చూడకపోతే అయితే చూడండి, రామాపురం బీచ్ డ్రోన్ షాట్స్ మస్తు వచ్చినాయి. ఫ్రెండ్స్, మనకు లెఫ్ట్ సైడ్లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది చూడండి. ఈ రూట్ వచ్చేసి మచిలీపట్నం, అమలాపురం, కాకినాడ, ఇదంతా ఇదే రూట్లో ఉంటుంది, NH 216. ఫ్రెండ్స్, ఇక్కడ బాపట్ల సూర్యలంక బీచ్లో ఎయిర్ ఫోర్స్ ఉంది, సో మనం డ్రోన్ షాట్స్ అయితే తీయడానికి లేదు, పర్మిషన్ లేదు. అందుకని మనం నిన్న ఇస్టర్డే రామాపురం బీచ్ ఉంది కదా, ఇందాక రామాపురం బీచ్ వెళ్ళినాం కదా, అక్కడ అన్ని డ్రోన్ షాట్ తీసుకున్నాం. ఎలాగో బాపట్లలో డ్రోన్ షాట్స్కి పర్మిషన్ ఉండదు, అస్సలు తీయకండి డ్రోన్ షాట్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 20 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్ అని చెప్పేసి. సో బైక్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, ఫోర్ వీలర్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టెంపుల్ సూపర్ ఉంది, కన్స్ట్రక్షన్ కాదా. సో ఫైనల్గా మనమైతే సూర్యలంక బీచ్కి అయితే వచ్చేసినాం. ఫ్రెండ్స్, ఇక్కడ బైక్ పార్క్ చేయకండి ఇక్కడ గేట్ ముందు, ఎందుకంటే ఇక్కడ నో పార్కింగ్ ఉంది, 500 ఛార్జ్ చేస్తారు. అక్కడ అందరు పెట్టుకో అని అంటున్నారు కానీ పెట్టకండి, ఎందుకు రిస్క్, ఇంత దూరం వచ్చి 500 రూపీస్ బొక్క. గాయస్, ఇక్కడ చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. మనం రామాపురం బీచ్లో అయితే ఒక్క షాప్ లేదు, ఏం లేదు. సో ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, మనం ఏమైనా ఇంటికి తీసుకెళ్ళొచ్చు కొనుక్కొని, అన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. ఏటీఎం కూడా ఉన్నది ఇక్కడ దగ్గరలోనే, బీచ్కి పక్కనే ఉంది ఏటీఎం కూడా. సో ఇక్కడ రెస్టారెంట్స్ అవి కూడా చాలా ఉన్నాయి కంపేర్ టు రామాపురం. ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని ఇంకా బీచ్లోకి వెళ్ళిపోదాం. బీచ్లో నుండి మన బైక్ కూడా మంచిగా కనిపిస్తుంది. రామాపురం బీచ్లో మన షూస్ అయితే మొత్తం దడిచిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు బీచ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వెదర్ బీచ్ వెదర్ ఉంది ఇక్కడ, అక్కడ ఏది లేదు, బోట్స్ ఉన్నాయి. సో గాయస్, ఇప్పుడు మనం వచ్చేసి బాపట్ల బీచ్ దగ్గర ఉన్నాము. ఒకసారి బీచ్ చూడండి. చాలా లేట్ అయింది, 5:48 అవుతుంది. సో ఇప్పుడు బీచ్ క్లోజ్ అన్నమాట. ఇటు గుర్రాలు, వంటలు అన్నీ ఉన్నాయి. అదే అదే మార్నింగ్ మార్నింగ్ తింటారు. గాయస్, అక్కడ ఒకటి ఫోల్ ఉంది కట్టబెట్టిల్లు, సో అది దాటి లోపలికి వెళ్ళద్దు అనమాట, ఇంకా లోతుంటుందంట. సో ఇక్కడ అందరూ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, అది దాటినామంటే ఇంకా మైక్లో మొత్తుకుంటారు. సో మీరు వచ్చినప్పుడు అయితే అటు దాటకండి, అటు లోపెట్టుకుంటే చాలా లోతు ఉంటుందంట. సో బీచ్ దగ్గర అయితే మామూలుగా లేదు. ఇందాక పోయింది చీరాల బీచ్ కదా, సో అక్కడ అక్కడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. సో ఇక్కడ బాపట్లకి రండి, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, షాప్స్ లైక్ కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం బాగుంది, అక్కడికి వెళ్ళారంటే అక్కడ వేస్ట్ ఏం లేదంత. ఆల్మోస్ట్ టైం 5:54 అవుతుంది. సో సెక్యూరిటీ వాళ్ళు వస్తున్నారు, పోలీస్ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. సూపర్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టైం దొరికితే వచ్చేద్దాం. ఎందుకంటే 200 కిలోమీటర్స్ కదా. గాయస్, ఇవాటికి వీడియో అయితే ఇంతే. సో రేపు వచ్చే వీడియో అయితే మామూలు ఉండదు, ఏటీవీ బైక్ ఇంకా చాలా ఉన్నాయి రేపటి వీడియోలో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ. కొన్ని టైంలో వీడియోస్ అయితే ఎంజాయ్ చేయండి.